ఐపీఎల్ ఈ పేరు మన కొత్త ఏం కాదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎవరిని అడిగినా చెబుతారు ప్రపంచ దేశాల్లో ఏ లీగ్ లేని క్రేజ్ ఒక్క ఐపీఎల్కి మాత్రమే ఉంది. క్రికెట్ ఆడేవాళ్ళు ఐపీఎల్ను ఒక్కసారైనా ఆడి వారి టాలెంట్ను ప్రపంచానికి చూపించాలనుకుంటారు. ఐపీఎల్ వల్ల మనం చేసే జీడిపిలో 4,500 కోట్లు వస్తున్నాయి. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా 12 కోట్లు పెట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీలు క్రికెట్ ప్లేయర్స్ని కొనడం వల్ల వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయని? అదే ఈరోజు మన టాపిక్. ఈరోజు మన టాపిక్లో ఐపీఎల్ వాళ్ళ డబ్బులు ఎలా వస్తాయని చెబుతాను. టాపిక్లోకి వెళ్లే ముందు హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ బర్గ్ సంజయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ను బీసీసీఐ కండక్ట్ చేస్తుంది. బీసీసీఐకి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కండక్ట్ చేస్తే వచ్చే మనీ కన్నా ఒక ఐపీఎల్ మ్యాచ్ కండక్ట్ చేస్తే వచ్చే మనీయే ఎక్కువ. బీసీసీఐకు ఐపీఎల్ వల్ల చాలా లాభం వస్తుంది. అందుకే ఈ ఇయర్ కరోనా ఉన్న ఐపీఎల్ను బీసీసీఐ దుబాయ్లో కండక్ట్ చేసింది. అసలు ఐపీఎల్ కండక్ట్ చేయడం వల్ల బీసీసీఐకు డబ్బులు ఎలా వస్తాయని తెలుసుకుందాం. 1, టీవీ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఐపీఎల్ మ్యాచ్ను టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేయడానికి టీవీ ఛానల్స్ బీసీసీఐకు మనీ పే చేయాలి. టీవీ ఛానల్స్ ఐపీఎల్ మ్యాచ్ను టెలికాస్ట్ చేయడానికి బిడ్ చేస్తాయి, అంటే వేలంపాటు అన్నమాట. ఏ టీవీ ఛానల్ ఎక్కువ బిడ్ చేస్తే ఆ టీవీ ఛానల్ ఐపీఎల్ మ్యాచ్ను టెలికాస్ట్ చేసుకోవచ్చు. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ అనే కంపెనీ 10 ఇయర్స్ పాటు ఐపీఎల్ టీవీ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ను కొనుక్కుంది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కంపెనీ బీసీసీఐకు 8,200 కోట్లు చెల్లించి డిజిటల్ రైట్స్ను కొనుక్కుంది, అంటే ప్రతి సీజన్కి 820 కోట్లు. తర్వాత స్టార్ ఇండియా టీవీ ఛానల్ 2018 నుండి 2022 వరకు 5 ఇయర్స్ పాటు డిజిటల్ అండ్ టీవీ రైట్స్ను కొనుక్కుంది. 1,637 కోట్లు చెల్లించి డిజిటల్ రైట్స్ను బీసీసీ దగ్గర నుండి కొనుక్కుంది. ఒక్క ఐపీఎల్ మ్యాచ్కి 59 కోట్లు అన్నమాట. ఆ టీవీ ఛానల్స్ డిజిటల్ రైట్స్ కోసం చెల్లించే డబ్బులంతా బీసీసీఐకి. ఇండియన్ గవర్నమెంట్ చెప్పినట్లు బీసీసీఐ వినదు, ఎందుకంటే బీసీసీఐకు సపరేట్ రూల్స్ ఉన్నాయి. బీసీసీఐ నెంబర్స్ను స్టేట్ అసోసియేషన్స్ ఎన్నుకుంటాయి. 2, స్పాన్సర్షిప్స్. మనం ఐపీఎల్ను ప్రతి సీజన్ను వేరు వేరు పేర్లతో పిలుస్తాం. ఒకసారి డిఎల్ఎఫ్ ఐపీఎల్, పెప్సీ ఐపీఎల్, వివో ఐపీఎల్, డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్ని పిలుస్తాము. మనం అలా ఎందుకు పిలుస్తామంటే కొన్ని కంపెనీస్ బీసీసీఐకు మనీ ఇచ్చి ఐపీఎల్ను స్పాన్సర్ చేస్తాయి. ఇలా కంపెనీలు ఎందుకు చేస్తాయి అంటే ఐపీఎల్ అనేది వారి కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రతి సీజన్కి ముందు మనం ఐపీఎల్ను వేరు వేరు పేర్లతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్లోన్ ఐపీఎల్, పెప్సీ ఐపీఎల్, డిఎల్ఎఫ్ ఐపీఎల్, వివో ఐపీఎల్ అని పిలుస్తాం. 2008లో డిఎల్ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ బీసీసీఐకు 800 కోట్లు చెల్లించి 2008 నుండి 2013 వరకు ఐపీఎల్ స్పాన్సర్ను సొంతం చేసుకుంది. 2013 నుండి 2015 వరకు 3 ఇయర్స్ పాటు పెప్సీ కంపెనీ 200 క్రోర్స్ బీసీసీఐకు పే చేసి స్పాన్సర్షిప్ సొంతం చేసుకుంది. 2016 నుండి 2017 వరకు వివో అనే మొబైల్ కంపెనీ బీసీసీఐకు 200 క్రోర్స్ పే చేసి ఐపీఎల్ను స్పాన్సర్షిప్ను సొంతం చేసుకుంది. 2018 నుండి 2022 వరకు వివో కంపెనీ బీసీసీఐకు 1,000 క్రోర్స్ చెల్లించి స్పాన్సర్షిప్ను సొంతం చేసుకుంది. కానీ 2020లో ఇండియా చైనా గొడవలు రావడంతో వివో కంపెనీ ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుండి విత్డ్రా చేసుకుంది. ఆ తర్వాత 2020లో డ్రీమ్ ఎలెవన్ అనే కంపెనీ ఐపీఎల్ స్పాన్సర్షిప్ను సొంతం చేసుకుంది. ఇలా స్పాన్సర్షిప్లకు పే చేసిన డబ్బులు మొత్తం బీసీసీఐకు వెళ్తాయి. 2020 ఐపీఎల్లో డ్రీమ్ ఎలెవన్ కంపెనీ ఒకటే ఐపీఎల్కు స్పాన్సర్ కాదు. అన్ అకాడమీ, బైజూస్, సిఎఫ్ టైస్ అనే కంపెనీస్ కూడా స్పాన్సర్లే. డ్రీమ్ ఎలెవన్ కంపెనీ బీసీసీఐకు ఎక్కువ డబ్బులు పే చేసింది కాబట్టి మెయిన్ ఐపీఎల్ స్పాన్సర్గా ఇచ్చారు. మిగతా కంపెనీలు తక్కువ డబ్బులు పే చేసాయి కాబట్టి ఆ కంపెనీ పేర్లు మనకి బౌండరీ లైన్ దగ్గర, సిఎఫ్ స్ట్రాటజిక్ టైం దగ్గర, డిసిషన్ పెండింగ్ దగ్గర మనకు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్కి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ 12 కోట్లు పెట్టి క్రికెట్ ప్లేయర్స్ను కొంటారు కదా,
మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయనేదిగా మీ డౌట్. దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ వన్, టికెట్ సెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఆర్హెచ్కి డీసీకి మ్యాచ్ హైదరాబాద్లో జరిగితే స్టేడియంలో టికెట్లు కొన్న వాళ్ళ డబ్బులు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి వెళ్తాయి, అదే ఢిల్లీలో జరిగితే ఢిల్లీ ఫ్రాంచైజీకి వెళ్తాయి. నిజానికి ఫ్రాంచైజ్ స్టేడియంను స్టేట్ అసోసియేషన్ దగ్గర నుండి రెంట్కి తీసుకుంటాయి. స్టేడియమ్స్ అనేవి స్టేట్ అసోసియేషన్కి సొంతం. స్టేడియమ్స్లో అమ్ముడుపోయే ఫుడ్ ఐటమ్స్లో కొంత ప్రాఫిట్స్ను ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్కి ఇవ్వాలి. అంతేకాదు మ్యాచ్ చూస్తాయికి వచ్చే వాళ్ళు వారు సపోర్ట్ చేసే టీం జెర్సీని అండ్ టీమ్ ఫ్లాగ్స్ను కొనుక్కుని మ్యాచ్కి వస్తారు. వీటిని అమ్మేది ఐపీఎల్ టీమ్ ఫ్రాంచైజెస్. నెంబర్ టూ, స్పాన్సర్షిప్స్. ఐపీఎల్ టీమ్స్ జెర్సీ మీద కొన్ని కంపెనీస్ పేర్లు ఉంటాయి కదా, ఇలా జెర్సీ పైన కంపెనీ పేరు వేసేందుకు కంపెనీస్ ఐపీఎల్ టీమ్ ఫ్రాంచైజ్కు మనీ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీని చూస్తే ఫ్రంట్న కూల్ వింగ్స్ కంపెనీ టైటిల్ స్పాన్సర్, బ్యాక్ సైడ్ రెడ్ ఎఫ్ఎం 93.5. ఇంకా చాలా కంపెనీ సన్ రైజర్స్కు స్పాన్సర్ చేస్తాయి. స్పాన్సర్స్ ఇచ్చే మనీ బట్టి వారి కంపెనీ పేరు జెర్సీ ఎక్కడ ఉంచాలని ఫ్యాన్సే డిసైడ్ చేస్తుంది. బీసీసీఐకు డిజిటల్ రైట్స్ అండ్ టీవీ రైట్స్ అండ్ స్పాన్సర్షిప్ నుండి వచ్చిన డబ్బుల్ని ఇండియాలో మ్యాచ్ కండక్ట్ చేయడానికి, మన దేశంలో రంజీ ట్రోఫీస్, ఇంటర్నేషనల్ మ్యాచెస్, స్టేట్ అసోసియేషన్స్ పైన ఖర్చు పెడుతుంది. ఐపీఎల్ ఆడే క్రికెట్ ప్లేయర్స్కి ఎలా డబ్బులు వస్తాయో తెలుసుకుందాం. నెంబర్ వన్, రిమ్యునరేషన్. క్రికెట్ ప్లేయర్స్ను ఆక్షన్ ద్వారా ఐపీఎల్ టీమ్ ఫ్రాంచైజ్ కొనుక్కుంటాయి. దీనివల్ల క్రికెట్ ప్లేయర్స్కి డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీను 17 crores, ధోనీను 15 crores, దినేష్ కార్తిక్ను 8 crores ఆ ఫ్రాంచైజీలు కొనుక్కున్నాయి. నెంబర్ టూ, అవార్డ్స్. ప్రతి సీజన్లో బాగా ఆడిన ప్లేయర్స్కి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ ఇంకా ఎన్నో అవార్డులు బీసీసీఐ ప్లేయర్స్కి ఇస్తుంది. ఐపీఎల్ క్రికెట్ ప్లేయర్స్ వారి ఫ్రాంచైజీకి తెలియకుండా ఏ కంపెనీ యాడ్స్ చేస్తామని ఒప్పుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఐపీఎల్ సీజన్లో యాడ్ చేస్తే వారికి వచ్చే డబ్బులు 20% మనీను ఫ్రాంచైజీకి ఇవ్వాలి. డిజిటల్ రైట్స్ను కొనుక్కున్న టీవీ ఛానల్స్కు డబ్బులు ఎలా వస్తాయంటే, ఐపీఎల్ మ్యాచ్ను టెలికాస్ట్ చేసేటప్పుడు ఓవర్కి ఓవర్కి గ్యాప్లో యాడ్స్ వస్తాయి కదా, కంపెనీస్ టీవీ ఛానల్స్ దగ్గరికి వచ్చి వారి అడ్వర్టైజ్మెంట్ను వారి ఛానల్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వారి యాడ్ను డిస్ప్లే చేయమని చెబుతారు. 30 seconds యాడ్ అయితే ఒకలాగా, అదే 1 minute యాడ్ అయితే ఇంకోలాగా మనీను పే చేయాలి. ఐపీఎల్ మ్యాచ్ అప్పుడైతే టీవీ ఛానల్స్ వేరువేరు కంపెనీ యాడ్స్ను డిస్ప్లే చేయడానికి ఎక్కువ మనీని తీసుకుంటాయి, అదే మామూలు అప్పుడైతే తక్కువ మనీని తీసుకుంటాయి. మన ఇండియన్ గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయి అంటే, క్రికెట్ ప్లేయర్స్కు ఐపీఎల్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్లో 30% మనీని గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ఎన్ఏ ప్లేయర్కి 1 crore పెట్టి ఫ్రాంచైజ్ బిడ్ చేస్తే ఆ ఎక్స్ఎన్ఏ ప్లేయర్ గవర్నమెంట్కి 30 lakhs ట్యాక్స్ రూపంలో పే చేయాలి. బీసీసీఐకి వచ్చే డబ్బు నుండి 30% మనీని గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఐపీఎల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. నెంబర్ వన్, ప్రతి ఐపీఎల్ టీమ్కి మ్యాచ్ ఆడేటప్పుడు ఓన్లీ 4 foreign players మాత్రమే ఉండాలి. ఒకవేళ ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీ మ్యాచ్ జరిగినప్పుడు మ్యాచ్ ఆడారా లేదా అనేది ఆ ప్లేయర్ ఇష్టం. ఫారెన్ ప్లేయర్స్ను ఐపీఎల్ ఫ్రాంచైజ్ బిడ్ చేసిన దాంట్లో కొంత మనీను వాళ్ళ కంట్రీకి పే చేయాలి. ఇంకా ఫారెన్ ప్లేయర్స్ ఇండియన్ గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ పే చేయాలి. నెంబర్ టూ, ఐపీఎల్ ఫ్రాంచైజ్ నడపాలంటే చాలా మనీ కావాలి. ప్లేయర్స్కి అయ్యే హోటల్ ఖర్చు, ట్రావెల్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ. వీటన్నిటిని ఫ్రాంచైజెస్ భరించాలి. నెంబర్ త్రీ, ఐపీఎల్లో ఫ్రాంచైజెస్ క్రికెట్ ప్లేయర్స్ను కొనడానికి ఉపయోగించే అమౌంట్ 86 crores మాత్రమే. 86 crores దాటి బిట్ చేయకూడదు. నెంబర్ ఫోర్, ఐపీఎల్ ఫ్రాంచైజెస్ బయట వాళ్ళకున్న క్రేజ్ అండ్ ఫాలోయింగ్ బట్టి బీసీసీఐ వాళ్ళకి మనీ ఇస్తుంది. అలాగే ఎన్ని ఎక్కువ మ్యాచ్లు గెలిస్తే అన్ని ఎక్కువ డబ్బులు, ఎన్ని మ్యాచ్లు ఎక్కువగా ఓడిపోతే అంత తక్కువ డబ్బు ఇస్తుంది. ఐపీఎల్ వల్ల డబ్బు ఎలా వస్తుందో అర్థమైతే ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. దిస్ ఇస్ వర్క్ సంజయ్, ఆల్వేస్ హ్యాపీ, సైనింగ్ అప్, బాయ్.